తప్పు చేశాడమ్మా, అందుకే చంపాల్సి వచ్చింది. నువ్వు చదువుకున్న దానివి, కష్టాలు ఎలా తెలీదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. మేము అలా కాదే, తిండి తినాలంటే తిప్పలు పడాలి, 4 పైసలు సంపాదించాలంటే రక్తాలు కాచుకోవాలి. ఎప్పుడైనా ప్రాణాలు తిండికి తీరువస్తామనే నమ్మకం ఉందా? లేదు. అందుకే మాకు ఈ కోర్టు రూమ్లు పోలీసులు అవంతా ఏం పట్టించుకోము. కర్ర తీస్తేనే ప్రాణాలతో ఉంటావు అంతే. నాకు ఏదైతే అనిపించిందో అదే చేశా. ఎంత ధైర్యమే నువ్వు వాడి మీద చేయేసుకున్నావు. చంపేస్తాను అంత పెద్దదానివి అయిపోయావా? అమ్మ రాధా, అది కాదమ్మా, నేను చెప్పేది నువ్వు రాధా, అది కాదమ్మా, నీ చెప్పేది నువ్వు ఒకసారి. అయితే వాళ్ళని ఆపమని చెప్పు. అందరిది కూలి కొట్టాడు ఒక యూనియన్ లీడర్, వాడిని నడి రోడ్డు మీద కాల్చి చంపేసి పక్కనొచ్చి మెడల్ వేసుకున్నాడే, వాడికి చెప్పు ఆపమని. అప్పుడు నేను ఆపుతా. మొన్న ముసలోడు చనిపోయాడు, వాడిని జైలుకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపేసి పక్కరోజు ఆత్మహత్య అని చెప్పారే, వాడికి చెప్పు ఆపమని. అప్పుడు నేను ఆపుతా. తోటాకులో తిని బ్రతికే పేదోళ్ళు ఇళ్లలోకి బుల్డోజర్ పంపించాడే, వాడికి చెప్పు ఆపమని. అప్పుడు నేను ఆపుతా. మీ అమ్మని చంపించడానికి 10 మందిని పంపించాడే, వాడికి చెప్పు ఆపమని. అప్పుడు నేను ఆపుతా. ఎరా, ఇది మనమేనా కావాలనే చేస్తున్నామా? వేరే దారి లేక? లేదమ్మా, ఎప్పుడు తప్పనిపించలేదు. 4 బ్రతికించడానికి ఏ పని చేసినా తప్పు కాదు. అమ్మ రాధా, నేను చెప్పేది నమ్మా. రాధా, అది కాదు, ఒక్కసారి చెప్పేది నువ్వు. రే, నువ్వైనా చెప్పురా, ఏం చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది రాధా. ఎంతమంది అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిర్రో వాళ్ళందరికీ శుక్రియా. సబ్స్క్రైబ్ పక్కన గంట బటన్ ఉంటుందా, మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసిన అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి, నచ్చిన వాళ్ళు అయినా లైక్ వేసుకోండి, మీ దోస్తులతో షేర్ చేసుకోండి వీడియోస్. చలో మిల్తే.